కరోనా బారిన పడిన వ్యక్తుల పట్ల వ్యక్తిగత దూరం పాటిస్తూ వారి మనోభావాలను దెబ్బతీయకుండా ధైర్యం చెప్పాలని, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ధైర్యం ఇచ్చి ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తూ గ్రామాన్ని కరోనా రహిత గ్రామంగా మలుచుకుందామని ముందుకొచ్చారు. ఇందుప్రియాల గ్రామానికి చెందిన మహమ్మద్ సుల్తానా ఉమర్లు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల గ్రామంలో కరోనా బారిన పడ్డ ముగ్గురు బాధిత కుటుంబాలకు మానవతా దృక్పథంతో వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, కరోనా వ్యాప్తి నివారణకు విటమిన్ సి కలిగిన ఫ్రూట్స్, కాజు, పిస్తా, బాదం లాంటి పదార్థాలను కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు అందజేశారు మహమ్మద్ సుల్తానా ఉమర్లు. ఈ సందర్భంగా ఉమర్ మాట్లాడుతూ, నేను పేద కుటుంబానికి చెందిన వాడిని నన్ను గుర్తు చేస్తూ పేద ధనిక తేడా లేకుండా తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సహాయ సహకారాలు అందరికీ అందించాలని తపన పడ్డాడు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లేశం, యాదగిరి కుమార్, ఎండి ముబాషీర్లు పాల్గొన్నారు. గ్రామంలో అంగన్వాడీ టీచర్ అయినటువంటి సుల్తానా మేడం గారు మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి ఇందుప్రియ గ్రామంలో కరోనా వచ్చినటువంటి బాధితులకు తన వంతు సహాయంగా నిత్యావసర సరుకులు, ఫ్రూట్సు, వివిధ రకాలైన వస్తువులు ఇవ్వడం జరిగింది. సుమారు ఒక 2-3 వేల విలువ గల సామాన్ ఇవ్వడం జరిగింది. ఇలా చేయడం ఆమెకు మా గ్రామం తరఫున, మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఒక పిలుపుతో ముందుకొచ్చి చేసినందుకు వాళ్ళకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ బీద కుటుంబం విలువేందో తెలుసు కాబట్టి ఆ కుటుంబానికి నాకు సాయం చేద్దామని మనస్ఫూర్తిగా నాకు కోరిక ఉంది. 100% నా వంతైంది, నేను సాయం చేశాను. ఓకే.